అందరికీ నమస్కారం. మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. యాక్టివ్ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. యాక్టివ్ యాజమాన్యం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించి ప్రజలకు తెలియజేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెల్లూరులోని ప్రముఖ కవులు, రచయితలు, రచయిత్రులు ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం ఆనవాయితీగా ఉంది. అన్ని భాషల కన్నా మాతృభాష గొప్పదని ప్రపంచమంతా ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది పాశ్చాత్య వ్యామోహంతో, ఇతర భాషా వ్యామోహంతో మాతృభాషను చులకన చేస్తున్నారు. రష్యా, జపాన్, చైనా, ఏ దేశమైనా మాతృభాషలోనే విద్య అభ్యసించి ఉన్నత స్థాయికి వెళ్ళారు, నోబుల్ అవార్డులు సాధించారు, శాస్త్రవేత్తలుగా మారారు. అలాంటి పరిస్థితి మన తెలుగు భాషకు లేకపోవడం కొంత బాధాకరం. అమ్మ భాషను ముందు గౌరవిద్దాం, పరభాషను ఆదరిద్దాం. ఈ కార్యక్రమానికి వచ్చిన రచయితలు, రచయితలకు చిరు సత్కారం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. మాతృభాష దినోత్సవ సందర్భంగా ఒక చిన్న కవితతో నేను ప్రారంభిస్తాను. తర్వాత నెల్లూరు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ మేడం గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మాతృభాషను ప్రేమిద్దాం, పరభాషను ఆరాధిద్దాం. పద్యం వ్యాకరణం తెలుగువారి సొంతం. సుమతి శతకం, వేమన శతకం, కీర్తి అజరామరం. వేమన్న తిక్కన్న ఎర్రన్న ఆనాటి తరం, విశ్వనాథ సీనారే శ్రీశ్రీ నేటి తరం. తరాలు ఏవైనా తెలుగు భాష గొప్పతనం అదరదు, బెదరదు, చెదరదు. తెలుగు భాషను ప్రేమిద్దాం, తెలుగు భాషను ఆచరిద్దాం, తెలుగు భాష కోసం జీవిద్దాం, తెలుగు భాష కాపాడేందుకు పోరాడదాం. తెలుగు భాషా దినోత్సవం రోజున ఆ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని యాక్ట్ టీవీ వారు నిర్వహిస్తున్నందుకు ముందుగా యాక్ట్ టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా ధన్యవాదాలను తెలియజేస్తూ ఈ నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులైనటువంటి ఏ జయప్రకాష్ గారు ఈ కార్యక్రమానికి రూపుదిద్దినందుకు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలను తెలియజేస్తూ అమ్మ భాష గొప్పతనాన్ని గురించి ఈరోజు మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సుందర తెలుగుగా, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పేరు పొందినటువంటి తెలుగు భాష నేడు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. కాబట్టి రేపటి తరానికి కూడా మన భాషను అందించాలి అనేటువంటి సదుద్దేశంతో ఇప్పుడున్నటువంటి పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ముందుకు రావాలని నేను విన్నవించుకుంటూ నా కవితను చదవడానికి మీ ముందుకు వచ్చాను. కవిత శీర్షిక, అమ్మ భాషకు పట్టం కట్టాలి. భావంలోంచి భాష పుట్టింది, మనుషుల మధ్య వంతెన వేసింది, పలకడానికి అక్షరాల విత్తులు మొలకెత్తాయి. 56 అక్షరాల మాలలతో పదాలు నదాలై ప్రవహించాయి, వాక్యాలు కావ్యాలై పరిడవిల్లాయి. విదేశాలలో సైతం మన బడులలో తెలుగు భాష అమ్మ ప్రేమతో పిల్లలను అక్కున చేర్చుకుంటున్నది. అయినా తెలుగు తల్లి వదనంలో విచారం, తెలుగు నేలలో వరిమడులు ఎండిపోతున్నాయని, మాతృభాషను మర్చిపోతున్న నేటి తరానికి తల్లి భాషను ఉగ్గుపాలలో నేర్పించాలి, అఆల రాగాలాపనలు వినిపించాలి. తెలుగు భాషోత్సవాలు ఊరు వాడా జరగాలి. మమ్మీ డాడీ సంస్కృతి మాని అమ్మా నాన్న అంటూ అచ్చు తెలుగులో పలకాలి. తేనె లొలుకు భాష మన తెలుగు భాష, సుందర తెనుగుగా కీర్తించబడ్డ మన తెలుగు భాష మృత భాష కాకుండా తెలుగు ప్రజలు, ప్రభుత్వం చేతులు కలపాలి. అమ్మ భాషకు పట్టం కట్టాలి, తెలుగు తల్లిని పల్లకిలో ఊరేగించాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సభాయ నమః. నా పేరు సయ్యద్ నజ్మా షమ్మి, నెల్లూరు జిల్లా నుంచి రచయిత్రిని. ఈరోజు తెలుగు భాష దినోత్సవ సందర్భంగా యాక్ట్ ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ నా కవితా శీర్షిక, అందమైన నా తెలుగు భాష, కమ్మనైనది నా తెలుగు భాష, తల్లి వంటిది నా మాతృభాష, తేనెలూరే మాటల్లో మృదుత్వం బహుభాషల్లో గొప్పగా నిలిపింది,
సాగరపు అంచు రంగుల ముత్యాలు పోసి పొదిగిన నా తెలుగు భాష జగతి జాగృతికి ఆకారంగా నిలిచి పరదేశీయులను పరవశింపజేసింది. మాతృకై మహాకవులకు దగ్గరైన తెలుగు భాష గ్రంథరచనకు సుగంధంగా వ్యాపించి డివిటీల వెలుగులో దివ్యంగా ప్రకాశించింది నా తెలుగు భాష. అందమైన ఆంధ్ర భాషగా వర్ధిల్లి సొంపులన్నీ తిరిగి వినసొంపై వినిపించి జాలువారే జలపాతంలా శబ్దం చేస్తూ నదుల వెంట నాగరికతను నేర్పింది. పద్యరచనలో ప్రత్యేకతను చాటి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నా మాతృభాష వినులకు విందు చేస్తూ పసందైన రుచులను పంచిపెట్టి నవనీతమై పొంగుతుంది నా తెలుగు భాష. తేట మాటలలో పలుకుతూ దేశమాతకు సౌభాగ్యం చేకూర్చింది. ఎల్లలు దాటి విశ్వవేదిక గీతమయ్యింది నా తెలుగు భాష. తేట తెలుగు తీయదనమున్ ఆస్వాదింప నే నాడబోను. పల్లెల్లో పరాయి భాషలు పరిడవిల్లుతుంటే పట్టణాల్లో తెలుగుకు తెగులు పట్టింది. పాఠశాలలో ఆంగ్లము అందలమెక్కితే అందమైన నా తెలుగు భాష. మరుమల్లె కన్నా తెల్లనిది, తేనె కన్నా తీయనిది నా తెలుగు భాష. ఎన్ని భాషలున్నా తెలుగే మిన్నగా తెలుగు అక్షరాల హొయలు అమృతాల విందులు, తెలుగు పదాల సొబగులు విరుల మధువులు. ఆంగ్లంలో హలో కన్నా తెలుగులో నమస్కారం మన సంస్కారం. మీ వినయశీలి సంపన్నము మాతృభాష వారసత్వం నీ ఉనికిని మణిహారంగా ఉంటుంది. కలకాలం నిలుచు నీ జాతి భాషా సంస్కృతికి తెలుగు కంటే చిన్నచూపు వద్దు. పరభాష వ్యామోహం వలదు. సకల జనుల భాష సరళమైన భాష నా తెలుగు భాష. రసరమ్యమైనది నా తెలుగు భాష. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ సందడి. యాక్సిటీ ప్రేక్షకులందరికీ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక తెలుగు వెలుగు. అమ్మ భాష మధురం, తెలుగు వెలుగు దివ్యం. అక్షరాలు సుస్వరాల రాగం, జాలువారు ముత్యాల హారం. శ్రీకృష్ణ దేవరాయల కలం పలుకులమయం. ఆ ముక్తమాల్యద తెలుగు కావ్యధనం. ద్రావిడ భాషలో పుట్టి పెరిగింది, సుకుమార తెలుగు వాణి అయి పలికింది. కవితా ప్రవాహమై కొత్త అందాలు అద్దింది, పదాల గారడి ఏదో చేసింది. గద్యపద్య కథా నవలా సాహితీ సంపదలకు నారుపోసింది. లలిత లావణ్య మధుర గేయాల నాదమై మ్రోగింది. జనపదములో జానపదమై పల్లె పల్లె పదాల మమతానురాగమై సరసరాగ సంగీత సుధామృతమై ప్రబంధ ప్రణయ భావాలనే నింపింది. కౌల కావ్యాలలో మధురమై మనసులో మురిసింది. నన్నయ్య తిక్కన ఎర్రన పాండిత్యమై నవ్వింది. మను చరిత్రలో మనసుకు ఇంపై చూసింది. తెలుగు తేట నుడికార సొంపులకు వంపులకు వయ్యారమైంది. అల్లసాని అల్లిక జిగిబిగి పల్లవింపైంది. రామదాసు కీర్తనలై వెల్లువెత్తగా తాళ్లపాక అన్నమయ్య గేయాల అభిషేకాలే చేయగా త్యాగరాజు కృతులై మదికి జోల పాడగా క్షేత్రయ్య మువ్వ గోపాలునిగా నాట్యమాడగా నండూరి ఎంకి పాటై పాడగా గిడుగు రామమూర్తి ఉద్యమాల బాటలో వెలుగై నిలవగా రాజులు కట్టిరే నాడు సాహిత్యానికి కోట బీటలు వారుతున్నది తెలుగోడి నోట. అమ్మ మాట జన్మభూమి రుణం బ్రతికింపదల్చరెందుకో నేటి జనం. భాషలెందు తెలుగు లెస్స పదం ఓ అద్భుతం. దూరం మగుతున్నది తెలుగు దురదృష్టం. ఆంగ్ల భాష పదాల వ్యామోహం అర్థం లేని ప్రయాస గమనం. కదులుతున్నవి కవుల కవనం కళ్ళు తెరిపించాలనే విశ్వ ప్రయత్నం. నాటికి నేటికి తరగదు తెలుగు కమ్మదనం, అది కడుపు నింపే అమ్మతనం. కావాలి బాలలకు తెలుగు భాషా పరిజ్ఞానం, పెరగాలి మాతృభాషపై మమకారం. గ్రంథాలెన్నో కూర్చాలి, తెలుగు బోధనలో చైతన్యమే పెంచాలి. ఖ్యాతి నొందాలి దిగంతాల పయనం. జయము జయము తెలుగు తల్లికి జయము. సుందరము సుముదరము తెలుగు భాష తీయదనం. ధన్యవాదాలండి, నాకు అవకాశం ఇచ్చిన యాక్ట్ సిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. మన తెలుగు ఇప్పుడు అమ్మ భాష మనకి ఎంత మధురమో, మాతృభాష ఎంతో గొప్పదని మనం భావిస్తున్నాము. కానీ నేటి సమాజంలో మన తెలుగు భాషకి రోజు రోజుకి వాళ్ళు అంటే ఎంత ఇదైపోయింది అంటే చివరికి మన ఇళ్లలో కూడా ఇంగ్లీషే మాట్లాడుకోవడం అలవాటు అయిపోయింది. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఇదిగో ఇప్పుడు కూడా మనకు ఇంగ్లీషే వస్తుంది, అలా అలవాటు అయిపోయింది మన జీవితాల్లో. కానీ ఇంక మీదట మన ఇంట్లో కూడా అమ్మ నాన్న అనే పదాలతో పాటు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడగలిగితే ఇంక మీదట
భావి తరాలకు మనం తెలుగు అందించిన వాళ్ళం అవుతాము. ఇలా కవితలలో చెప్పుకునే దానికంటే ఇంట్లో కూడా అందరికీ ప్రాస మాట్లాడే విధానం కానీ మన వచనం కానీ అన్నీ కూడా తెలుగులో ఉంటే పిల్లలు దాన్ని అనుసరించడానికి బాగుంటుంది. రాబోయే మన పాఠశాలల్లో కూడా ఇంగ్లీషుకు బదులు ఇంగ్లీష్ ఉన్నా కూడా తెలుగు ప్రావీణ్యం ఇస్తే ఇంకా బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను ఈ కవిత రాశాను. అలనాడు మన శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఎలాగా అభివృద్ధి చెంది ఎలాగా బారసిల్లిందో తెలుగు, నేడు కూడా అలాగే ఉంటే బాగుంటుంది అనేది మా యొక్క గొప్ప ఆలోచన. దానికోసమే మేము ఇలాగ కవితలు రాస్తున్నాము, అందరినీ ఉత్తేజపరచాలని చూస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన యాక్ట్ సిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. నా పేరు తన్నీరు శశికళ. నేను ఒక తెలుగు గేయాన్ని ఇప్పుడు రాసి తీసుకొచ్చాను. మరి ఇది తల్లులందరూ కూడా నేర్చుకొని పిల్లలకు నేర్పిస్తే, ప్రతి పదాన్ని వివరిస్తే మన తెలుగు సంస్కృతి వాళ్ళు బాగా నేర్చుకోగలుగుతారు. నా గేయ శీర్షిక తెలుగు కోయిల. పలు మమతల కోయిల మా తెలుగు కోవెల, పద పుష్పపు తీవెల మధుర స్వరవు ఎల. మా తెలుగు కోయిల శశికళల వెన్నెల, మా తెలుగు కోయిల తేనెలూరు జలధిల. మందార మకరంద మాధుర సగు పోతన, భారతాన్ని తెనిగించిన ఆది కవి నన్నయ. మందార మకరంద మాధుర సగు పోతన, భారతాన్ని తెనిగించిన ఆది కవి నన్నయ. జుంటి తేనెలు పాలధారలు కలగలసిన కవిత్వం మా తిక్కనది. అన్నమయ్యతో క్షేత్రయ్యతో ఈనాటిది కాదయ్యా తెలుగు తల్లి వైభవం. పలు మమతల కోవెల మా తెలుగు కోయిల, పద పుష్పపు తీవెల మధుర స్వరవు ఎల. మా తెలుగు కోయిల శశికళల వెన్నెల, మా తెలుగు కోయిల తేనెలూరు జలధిల. షడ్రుచుల ఉగాది అవధానపు ఆటలు చమత్కార పాటలు చతురించే కవులు. షడ్రుచుల ఉగాది అవధానపు ఆటలు చమత్కార పాటలు చతురించే కవులు. తేట గీతులు ఆట వెలదులు సందులు సమాసాల సరగాల సుగంధం. వ్యాకరణముతో వయ్యారంగా ఈనాటిది కాదయ్యా తెలుగు తల్లి వైభవం. పలు మమతల కోవెల మా తెలుగు కోయిల, పద పుష్పపు తీవెల మధుర స్వరవు ఎల. మా తెలుగు కోయిల శశికళల వెన్నెల, మా తెలుగు కోయిల తేనెలూరు జలధిల. మా తెలుగు కోయిల తేనెలూరు జలధిల. తల్లులందరూ ముఖ్యంగా ఈ పాటను రాసుకొని ఈ ప్రతి పదానికి అర్థాన్ని మీ పిల్లలకు తెలియజేయాలని, మన సంస్కృతిని మరొక తరానికి అప్పజెప్పాల్సిన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలని వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథ దయాకర్ రెడ్డి. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా యాక్ట్ టీవీ ప్రేక్షకులకి నా అభివందనములు.
నా కవిత శీర్షిక అజరామరంగా అమృత భాష. అజరామరంగా అమృత భాష ఆ అచ్చుతో ప్రారంభమై అమృత భాషగా వెలిసి అజరామరంగా నిలిచి ఆద్యంతం మధురమై మరుపు రానిదై మహోన్నతముగా నిలిచిన తెలుగు భాష, మహోన్నతముగా నిలిచిన తెలుగు భాష, నాణ్యమైన భాష, ఏ యాసలోనైనా ముచ్చటైన భాష, పద్యముతో పరవశించి గద్యముతో పలకరించిన భాష, పద్యముతో పరవశించి గద్యముతో పలకరించిన భాష, అవధాన విద్యలో అందవేసి తనకే సొంతమైన భాష, అవధాన విద్యలో అందవేసి తనకే సొంతమైన భాష, చందోబద్ధమైన ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం ఎన్నెన్నో సొగసులతో నిండు ముత్తైదువుగా పద్యము నిలిచిన భాష, ఎన్నెన్నో సొగసులతో నిండు ముత్తైదువుగా పద్యము నిలిచిన భాష తెలుగు భాష. కవుల కళల్లో నిలిచి కావ్యాల్లో ఎలిగి కాయకుల గళాలలో ధ్వనించిన భాషకు ప్రాభవం తగ్గుతుందని మేధావుల ఘోష. కాయకుల గళాలలో ధ్వనించిన భాషకు ప్రాభవం తగ్గుతుందని మేధావుల ఘోష. కాదు కాకూడదు అమృత భాష మృత భాష, కాదు కాకూడదు అమృత భాష మృత భాష. తెలుగు భాష మాతృభాష కావాలి, అదే మనకు శాస. తెలుగు భాష మాతృభాష కావాలి, అదే మనకు శాస. హాలుని గాథా సప్తస్థితిలో చిలక పలుకుల భాష, హాలుని గాథా సప్తస్థితిలో చిలక పలుకుల భాష, కూచిపూడి నృత్యరీతుల్లో ఎలుగులీనిన భాష, కూచిపూడి నృత్యరీతులలో ఎలుగులీనిన భాష, పద కవిత అపితామునిచే పాటతో పరవశించిన పాట, భారత భాగవతంతో కీర్తికెక్కిన భాష, కృష్ణరాయల కాలంలో రాజ్యమేలిన భాష, కృష్ణరాయల కాలంలో రాజ్యమేలిన భాష, పాశ్చాత్యులచే పరభాషావాసులచే సైతం సుందర తెలుగుగా నీరాజనాలందుకున్న అమృత భాష, నీరాజనాలందుకున్న అమృత భాష. ఆదికవి నన్నయ్య నుంచి హరికథ ఆదిభట్ల నారాయణదాసు వరకు, విశ్వంబర నారాయణ రెడ్డి నుంచి బుర్రకథ నాజర్ వరకు, కృష్ణశాస్త్రి విరహాలు, నండూరి భావనలు, కరుణశ్రీ విలాపాలు, ఘంటసాల గేయాలు, శ్రీశ్రీ గర్జనలు, గద్దలు గాండ్రింపులు, చాగంటి ప్రవచనాలు, ఇలా ఎందరో 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 వందలాది కవి గాయక నట వైతారికులచే ప్రజ్వరిల్లి అజరామరంగా నిలిచిన అమృత భాష, అజరామరంగా నిలిచిన అమృత భాష తెలుగంటే స్ఫూర్తిగా తరగని కీర్తిగా ఈనాడు ఎన్నో వార్తాపత్రికలు, తెలుగంటే స్ఫూర్తిగా తరగని కీర్తిగా ఈనాడు ఎన్నో వార్తాపత్రికలు. శ్రీ గిడుగు రామ్మూర్తి వ్యావహారిక భాష పెద్దపీటగా నిలిచి నందమూరి తారక రామారావు తెలుగు రాజస్వం ఖండ ఖండాంతరలో నిలవగా భాషా ప్రాభవంతో ఎందరో చిరస్మరణీయులుగా, భాషా ప్రాభవంతో ఎందరో చిరస్మరణీయులుగా కోటి ప్రబల కాంతిమయం, కోటి ప్రబల కాంతిమయం నా తెలుగు భాష ఎప్పటికీ అమృత అజరామరం, నా తెలుగు భాష ఎప్పటికీ అమృత అజరామరం. అందరికీ నమస్కారాలు. నా పేరు కోటశ్రీరామ్మూర్తి. పద్య సారస్వత పరిషత్ నెల్లూరు జిల్లా శాఖకి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా యాక్ట్ టీవీ వారికి, ప్రేక్షకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే కవిత పద్యహారతి. పద్యాలను మనం ఏ విధంగా గౌరవిస్తున్నాము, ఇప్పటి నుంచి కాదు 1000 సంవత్సరాల నుంచి పద్యం అనేది దాన్ని గౌరవిస్తూనే ఉన్నాము, ఇప్పటికీ అదే పద్ధతిలో నడుస్తూనే ఉంది. దాని గురించి కొన్ని పద్యరచన చేశాను. పద్యము నా సర్వస్వము, పద్యమే నా పసిడి మేడ, భాసిల్లంగన్ హృజ్యముగా పద్యములను విద్యాధికులెల్ల మెచ్చ విస్తృత బరుతున్. పద్యమే పల్లవింపగా పద్యమే పరిడవిల్లి పరిణతినిడగన్, పద్యమే పరవశింపగా పద్యమే నా మానసమ్ము పరికింపంగన్. వాణి నారాణి అన్నట్టి వారుగలరు, వాణి నా తల్లి అన్నట్టి వారుగలరు, వాణి నా దేవి అనుచునే పలుకుచుంటి పద్య నైవేద్యమిత్తును ప్రణతి చేతి. పద్యము శాశ్వతమైనది, పద్యము శాశ్వతమైనది, గద్యము తోడుగా నిలిచి ఘనముగా నిలిచన్. మిథ్యగ మారే కవిత్వము మధ్యంతర కవితలకును మనుగడగలదే.
వేగముగా రాణించుచు రాగముతో వేయి వత్సరములుగా భువిలో సాగక ఆగక సాగెడు పద్యము మ్రోగును కవి కంఠమందు మోదములిడుచున్. చెక్కు చెదరలేదు శిథిలమ్ము కాబోదు, చెక్కు చెదరలేదు శిథిలమ్ము కాబోదు, నిత్యనూతనముగా నిలిచియుండు పద్యరచన చేయు ప్రతి కవీశ్వరునకు పాదపూజ చేతు ప్రణతిగూర్తు. పద్యరాగములను బహుకమ్మగా పాడి వీణులకును మంచి విందుగూర్చు, వారి ఆత్మచేరు పరమాత్మ సన్నిధి, వారి ఆత్మచేరు పరమాత్మ సన్నిధి, కీర్తికాయులవుచు స్ఫూర్తినిడిరి. రాగయుక్తగతుల రసరమ్య పద్యముల్ ఆంధ్రదేశమందు ఆలపించి రామపాత్రధారి రాణించ షణ్ముఖి ఆంజనేయరాజు అన్ని దిశల పెకురీతులున్న పీసపాటి గళమ్ము పద్యరాగగతుల పరిడవిల్లే అట్ల తెలుగునాట ఆచంట జయరాజు మెప్పులందినారు మికిలిగను. పద్యములను పాడి బండారు నటుడిగా రంగభూమి ఎందు రాటుదేలే పొంగి పర్లనట్ల పొన్నాల నటలకు కంటనీరు పెట్టు కఠినుడైనా. ధన్యవాదాలు. ఈ పద్యహారతనిస్తూ రాసినటువంటి పద్య కవిత ఇది. పద్యదనాన్ని గురించి బాగా చక్కగా చెప్పడం జరిగింది. ఈ పద్యరచన అనేది ఇప్పటి నుంచి కాదు, ప్రాచీన కాలం నుంచి ఉన్నది. రామాయణం, భారతం, భాగవతం మొదలైనటువంటి గ్రంథాలన్నీ కూడా పద్యాల్లోనే రచించారు. ఇప్పటికీ పద్యాల్లోనే రచిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పద్యరచనలు వేమన శతకం, తర్వాత దాసరి శతకం, కృష్ణ శతకం, తర్వాత సుమస్ శతకం అన్నీ కూడా పద్యరచనలేను. అవి ఎంత పిల్లలకు చెప్పి కూడా, చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు చెప్తే ఇంకా కూడా బాగా రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి పద్యరచనను గౌరవించాల్సిందిగా కోరుతూనే ఉన్నాం. నా పేరు పాతూరి అన్నపూర్ణ. నేను నెల్లూరు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మాతృభాష దినోత్సవ సందర్భంగా యాక్ట్ టీవీ యాజమాన్యం ఏర్పాటు చేసినటువంటి కవి సమ్మేళనానికి నిర్వహిస్తున్న మీ అందరికీ, మీకు కూడా ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. తెలుగు భాష అజరామరమైనది. ఆ తెలుగు భాష మృత భాషగా మారుతోంది అనే ఆందోళన ఉన్నప్పటికీ ఈ భాష ఎక్కడికి పోదు అనే గాఢ నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే మన మాతృభాషని ఎన్నో ఏళ్ల నుంచి మృత భాషగా మారుతున్నది అన్నా కూడా ఇప్పటికీ కూడా పల్లెల్లో ఇట్లా సాహిత్యంలో తెలుగు భాషని ఎంతో ఎక్కువగా వాడుతున్నాము. ముఖ్యంగా మనకి పద్యం అనేటువంటిది ఒక గొప్ప వరము. పద్యం తెలుగువారి సొత్తు. ఇంకా ఏ భాషలోనూ పద్యం లేదు కాబట్టి పద్యం తెలుగువారి సొత్తు. కాబట్టి పిల్లలకి ముఖ్యంగా ఇప్పుడు పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలందరూ కూడా ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళకి అసలు తెలుగు భాషలో మంచి పద్యాలను నేర్పించడం లేదు. కాబట్టి తెలుగు భాషలో ఉన్నటువంటి శతక పద్యాలన్నీ కూడా ఉపాధ్యాయులు పాఠశాలల విద్యార్థులకి నేర్పితే బాగుంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని తెలుగు భాషను, పద్యాలను తప్పనిసరిగా ఇంట్లో వరకైనా కూడా వాడుతుంటే పిల్లలు భాష మర్చిపోకుండా రేపటి తరానికి ఈ భాష ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే. కాబట్టి భాష అనేటువంటిది ఒక వారధి లాంటిది. ఈ వారధిని దాటుకుంటూ ఒక్కొక్క తరం వెళ్తుంటేనే భాష మృత భాష కాకుండా నిలిచిపోతుందని చెప్పి నేను తెలియజేస్తూ నా కవితా శీర్షిక అమ్మ భాషకు పట్టం కట్టాలి. భావంలోంచి భాష పుట్టింది, మనుషుల మధ్య వంతెన వేసింది, పలకడానికి అక్షరాల విత్తులు మొలకెత్తాయి, 56 అక్షరమాలలతో పదాలు నదాలై ప్రవహించాయి, వాక్యాలు కావ్యాలై పరిడవిల్లాయి, వాక్యాలు కావ్యాలై పరిడవిల్లాయి. విదేశాలలో సైతం మనబడులలో తెలుగు భాష అమ్మ ప్రేమతో పిల్లలను అక్కున చేర్చుకుంటున్నది. అయినా తెలుగు తల్లి వదనంలో విచారం, తెలుగు నేలలో వరిమడులు ఎండిపోతున్నాయని, తెలుగు నేలలో వరిమడులు ఎండిపోతున్నాయని మాతృభాషను మర్చిపోతున్న నేటి తరానికి తల్లి భాషను ఉగ్గుపాలతో నేర్పించాలి. అఆల రాగాలాపనలు వినిపించాలి, అఆల రాగాలాపనలు వినిపించాలి.
తెలుగు భాషోత్సవాలు ఊరు వాడా జరగాలి, మమ్మీ డాడీ సంస్కృతి మాని అమ్మా నాన్న అంటూ అచ్చ తెలుగులో పలకాలి. తేనెలొలుకు భాష మన తెలుగు భాష, సుందర తెనుగుగా కీర్తించబడ్డ మన తెలుగు భాష మృత భాష కాకుండా తెలుగు ప్రజలు ప్రభుత్వం చేతులు కలపాలి. అమ్మ భాషకు పట్టం కట్టాలి, తెలుగు తల్లిని పల్లకిలో ఊరేగించాలి.